We need to understand why the Lord has made this world a very uncomfortable place for us to live. ప్రభు వారు ఈ లోకాన్ని మనం జీవించడానికి చాలా అసౌఖ్యకరమైనటువంటి లోకంగా ఎందుకు చేశారో ఇది గ్రహించవలసి ఉంది మనం. Christians are persecuted. క్రైస్తవులు హింసించబడుతున్నారు. All the 2000 years. ఈ 2000 సంవత్సరాలుగా జరుగుతోస్తుంది. Even today. ఇది నాను కూడా జరుగుతుంది. Many of our brothers and sisters who work in North India, they face a lot of difficulty. ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మన సహోదరులు మన సహోదరులు అనేకమైన హింసలు ఎదుర్కొంటున్నారు. Beaten regularly when they go to preach the gospel. వారి సువార్త ప్రకటించినప్పుడు క్రమంగా వాళ్ళు కొడుతున్నారు. Their houses are demolished and church buildings are attacked. వాళ్ళ ఇళ్ళు కూలగొడుతున్నారు, వాళ్ళ చర్చి భవనాలు కూడా కూలగొడుతున్నారు. And it looks as though God from heaven is doing nothing. ఇది ఎలా కనిపిస్తుందంటే పరలోకం ఉన్నటువంటి దేవుడు ఏమి చేయట్లేదా అన్నట్టు కనిపిస్తుంది. That is how it looked even on Calvary when Jesus was dying. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నప్పుడు కూడా కల్వరిలో మరణిస్తున్నప్పుడు కూడా అట్లానే కనిపించింది. Even Jesus prayed, my God, why have you forsaken me? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేశారు, నా దేవా ఎందుకు నన్ను చేయబడినాడితివి అని. And all the people made fun of him. Oh, let us see if God can come and save him. ప్రజలందరూ ఆయన ఎగతాళి చేస్తున్నారు, ఆయన దేవుడైతే తన తాను రక్షించుకుంటాడని. They said, you come down from the cross, then we'll believe in you. వాళ్ళంటారు, నీ శిలువ నుంచి దిగిరాపుడు మేము నమ్ముతా ఉన్నారు. He could have come down. ఒకవేళ దిగి వచ్చి ఉండవలసింది. But he knew it was not the Father's will. అది అయితే అది తండ్రి చిత్తం కాదేనా ఆయన ఎరుగు. We have to recognize that God has made this world a very uncomfortable place for us who are believers. విశ్వాసులమైనటువంటి మనకు ఈ లోకము ఎంతో అసౌఖ్యకరమైనటువంటి స్థలంగా దేవుడు చేసినాడనే సంగతిని మనం గుర్తించాలి. Because he does not want us to think of this place as our permanent home. Endukanaga ee sthalanni mana shashvathamainatvante gruhanga mana eppudu kuda bhavinchukokoddane prabhu var telustunnaru. And that is why he wants us always to look forward to the coming of Jesus Christ. Adukorike mana ellappudu kuda yesu christ prabhu var yokka raakada koraku eduru chustu undalani prabhu korutunnaru. If this place was a very comfortable place, then we would not be looking forward to the coming of Christ. Oka vela ee sthalam manaku entho chaala sukasaukhyanga untunnattaithe inga prabhu raakada koraku mana kanipettedi ledu. You may think that rich people have a very comfortable life on this earth. Meer anukuntaru dhanavantulainatuvanti vaallu ee bhoomi meeda chaala saukhyamaina samayanni kaligunnaru. It's not true. అది సత్యం కాదు. రిచ్ పీపుల్ హ్యావ్ గాట్ మోర్ వరీస్ ఇన్ దర్ హెడ్ దెన్ పూర్ పీపుల్. పేదవాళ్ళకంటే ధనవంతులకి వాళ్ళ తల నిండా ఎన్నో కలవరాలు కష్టాలు ఉన్నాయి. మెనీ ఆఫ్ దెమ్ కాంట్ గెట్ ప్రాపర్ స్లీప్ ఎట్ నైట్. వాళ్ళు అనేక మంది రాత్రులు నిద్ర పట్టదు. Many of their children have got so many sicknesses which no amount of money can cure. మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకు చాలా మందికి ఎటువంటి అనారోగ్యాలు వస్తాయంటే వాళ్ళకున్న డబ్బంతా ఖర్చు పెట్టినా రోగం బాగుంది. So there is it is the world is not comfortable for any person. గనక ఈ లోకం అనేటటువంటిది ఎవరికి సౌఖ్యమైనది కాదు. But we believers, we have got a hope. అయితే విశ్వాసులమైనటువంటి వారికి మనకు ఒక గృహం ఉంది. That this world is not our home. ఈ లోకము మన గృహం కాదు. Let's turn to Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Hebrews 11. హెబ్రీ 11. And verse 13 to 16. 13వ వచనం నుండి 16వ వచనం వరకు. Please read. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 16వ వచనం వరకు చదువుతున్నాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతునందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేట్ల మరణ వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు, ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచున్నాడు. He's talking here about Abraham. అబ్రహాము గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. Abraham left his country, Ur of the Chaldees. అబ్రహాము కల్దీయుల ఊరు అనేటటువంటి తన పట్టణాన్ని విడిచిపెట్టాడు. And if you when Abraham came out of Ur of the Chaldees. అబ్రహాము కల్దీయుల ఊరు అనే స్థలం నుంచి బయటకు వచ్చినప్పుడు the Lord said, I will take you to another land that I have prepared for you. ప్రభు అన్నారు, నేను నీ కొరకు సిద్ధపరిచినటువంటి మరొక దేశాన్ని నీకు ఇస్తాను. And we may think that that land was Canaan. మనం అనుకుంటాం అది కనాన్ అని మనం అనుకుంటాం. This is not true. అది సత్యం కాదు. Because when he went to Canaan, God said, I'm not going to give you any land here now.
ఎందుకంటే ఆయన కనానుకు వెళ్ళినప్పుడు ప్రభు నీకెక్కడ ఏ స్థలం నేను ఇవ్వబోట్లేదు అన్నాడు. ఆఫ్టర్ 400 ఇయర్స్ యువర్ చిల్డ్రన్ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ దే విల్ పొజెస్ ద ల్యాండ్. 400 సంవత్సరాల తర్వాత నీ తర్వాత వచ్చినటువంటి పిల్లలు వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమించుకుంటారు. సో వాట్ వాస్ దిస్ ల్యాండ్ విచ్ గాడ్ ప్రామిస్ అబ్రహాం? కనుక అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం ఏది? దట్ వి రీడ్ హియర్. అదే మనం ఇక్కడ చదువుతున్నాం. దట్ దే వర్ డిజైరింగ్ వర్స్ 16 అ బెటర్ కంట్రీ దట్ ఇస్ అ హెవెన్లీ కంట్రీ. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అది పరలోక దేశం. సో ఇన్ ఊర్ ఆఫ్ ద క్యాల్డీస్ హీ వాజ్ అ స్ట్రేంజర్ అండ్ ఎన్ ఎగ్జైల్. గనుక కల్దీయుల ఊరు అనేటటువంటి పట్టణంలో ఆయన పరదేశిగా ఉన్నాడు, చెరలో ఉన్నట్టున్నాడు. అండ్ వెన్ హీ కేమ్ టు కేనాన్ ఆల్సో హీ వాజ్ అ స్ట్రేంజర్ అండ్ ఎన్ ఎగ్జైల్. ఆయన కనాను వచ్చినప్పుడు కూడా ఆయన పరదేశిగానే ఉన్నాడు, చెరలో ఉన్నట్టుగా. అండ్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 14 దే వర్ సీకింగ్ ఫర్ అ కంట్రీ ఆఫ్ దేర్ ఓన్. ఈ 14వ వచనంలో వారు స్వదేశమును వెతుకుతున్నామని. And if they were thinking verse 15 of the country which they came out from, then they would have had opportunity to return. 15వ వచనంలో వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే యెడల మరల వెళ్ళుటకు వారు వారికి వీలు కలిగి ఉండును. Abraham, you read the previous verses, he's talking about Abraham and Sarah. అబ్రహాము శారాను గురించి వచనాలు చెప్పబడుతున్నాయి. ముందున్న వచనాలు మీరు చదివినట్టయితే. And also Isaac and Jacob. ఇస్సాకు యాకోబుల గురించి కూడా. Verse 9. 9వ వచనంలో. By faith Abraham lived as a stranger even in Canaan, the land of promise. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దాను సమాన వారసులైన ఇస్సాకు యాకోబు గుడారములో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్తములో పరవాసులైరి. We have always thought that God took Abraham out of Ur of the Chaldees to give him the land of Canaan. మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఏమనుకుంటామంటే దేవుడు అబ్రహామును కల్దీయుల ఊరు అనే పట్టణాన్ని నుంచి తీసుకుని వెళ్లి కనాను దేశాన్ని ఇవ్వాలనుకున్నాడు అనుకుంటాం. Here it says that even in Canaan it was like a foreign land for him. ఇక్కడ చూస్తున్నాం కనాను దేశంలో కూడా అది అతనికి ఏదో పరదేశం లాగా విదేశం లాగా ఉంది. Because verse 10 he was looking for another city not which is not in Canaan. 10వ వచనంలో ఆయన మరి ఒక పట్టణం గురించి looking for another city which has foundations, eternal foundations. నిత్యమైనటువంటి పునాదులు కలిగినటువంటి మరి ఒక పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. And the architect, verse 10, and the builder of that city is God. మరి 10వ వచనంలో దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. So even when he came to the land of promise, verse 9, he was living there like a foreigner. 9వ వచనంలో వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశానికి వచ్చినప్పటికీ అక్కడ కూడా విదేశంలో పరదేశంలో ఉన్నట్టే జీవిస్తున్నాడు. So that is how we are also to live. ఆ రీతిగానే మనం కూడా జీవించాలి. If you want to be a person who is ready for the coming of Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు జీవించాలంటే, I will give you one bit of advice. మీకు ఒక చిన్న సలహా చెప్తాను. If you live like that, మీరు అట్లా జీవిస్తే, you will really be ready for the coming of the Lord. మీరు నిజంగా ప్రభు వారి రాకడ కొరకు సిద్ధంగా ఉన్నట్టే నిజంగా. Whichever country you live in, ఏ దేశంలో జీవించినా, whether you live in India or Africa or America or Russia, మీరు ఇండియాలో ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు, అమెరికాలో ఉంటారు, రష్యాలో ఉంటారు, ఎక్కడ, whether Ur of the Chaldees or Canaan, మరి కల్దీయుల ఊరనే పట్టణంలో ఉంటారు లేకపోతే కనానులో ఉంటారు, difference, దానికి ఏ భేదం లేదు. We are strangers. మనం పరదేశులం. We are pilgrims. మనం యాత్రికులం. And we are looking for another city which has got eternal foundation. నిత్యమైనటువంటి పునాదులు కలిగిన మరి ఒక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. We are looking, like it says in verse 16, for a better country than any country on this earth. మరి 16వ వచనములో ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దేశము కంటే కూడా శ్రేష్టమైన దేశం ఇది. I have noticed there are many, many people in India who wish they could go to some better foreign country. నేను గమనించింది ఏంటంటే చాలా మంది ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒక మంచి విదేశానికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. And they think best country to go to is America. వాళ్ళు అనుకుంటారు అమెరికా మంచి దేశం వెళ్ళిపోవడానికి. There are huge queues outside the embassy to get visas to go there. అందుకని అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ అమెరికన్ ఎంబసీ దగ్గర మనుషులందరూ లైన్ లో నిలబడుతున్నారు క్యూలో. But that is not the better country. Aithe adhem shrestham desham kadu. Wherever you go there are problems on this earth. Meer ekkadakanna vellandi ee bhoomi meda anni samasyalu untayi. Today we find there are more problems for people who live there than here. Mari ee dinallo mana chustunna ikkada unna varikante akkada unna vallaki adhikamaina samasyalu unnai. There is only one country where there will be no problem. Ye samasyalu lenatundi okke oka desham. Where there is peace. Where there is peace. Adi samadhanamaina. And that is the country of heaven. Adi paralokapu desham. And that is the only home that we must look forward to. Manu ellappudu kuda aa graham korake manu eduru chustunnaru. If you live like that, you'll always be a happy Christian. Meeru atla jeevisthunnataithe eppudu kuda santoshakaramaina Christian ga untaru. Because if you suffer some little inconvenience on the earth, edukante ee bhoomi meda koncham anaanukoolata vachina gaane, you don't get disturbed by that, you say that is only for a short time. Daani gurinchi meeru em kalata padaro meeru anukuntaru edo kontha kaalame kada anukuntaru. See, that is how, and for such people it says in verse 16,
పదహారు వచనంలో చెప్పబడింది దోస్ హూ డిజైర్ ఎ హెవెన్లీ కంట్రీ God is not ashamed to be called their God because he has prepared a city for them. ఈ పరసంబంధమైన దేశమును వారు కోరుచున్న వారందరి చేత దేవుడు తాను వారి దేవుడని అనిపించుకుంటకు వారిని గూర్చి సిగ్గుపడడు. Why did God say, I am the God of Abraham, Isaac and Jacob? ఎందుకు దేవుడు నేను అబ్రహాము దేవుడను యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడు అంటున్నాడు? You know the reason for that? దాని కారణం తెలుసా మీకు? It's written in this verse. ఈ వచనంలో రాయబడింది. Because they all confessed, we are strangers and pilgrims on this earth, verse 13. ఎందుకంటే 13వ వచనంలో చూస్తే వాళ్ళందరూ ఒప్పుకున్నారు మేము ఈ లోకములో కేవలము యాత్రికులము పరదేశులము. Therefore, అందుకొరకే, that is why God said, I am the God of these people. అందుకొరకే దేవుడు అన్నాడు నేను వీళ్ళకు దేవుడిని ఈ ప్రజలకు దేవుడిని. And God can say he can put your name also, I am the God of so and so. మీరు మీ పేరు కూడా పెట్టుకోవచ్చు దేవుడిని చెప్పొచ్చు నేను ఫలానా వ్యక్తి దేవుడిని. That is written for us. అది మన కొరకే రాయబడింది. Can God say that he is the God of Zakpunan? Zakpunan devudu ani devudu cheppagalada? Yes, if I live on this earth like Abraham, Isaac and Jacob lived saying, I am a stranger, I am a pilgrim, this is not my home. Nenu kuda ee bhoomi meda Abraham etla jeevinchado, Isaac etla jeevinchado, Yaakob etla jeevinchado, ee bhoomi naadi kaadu, nenu yaatrikunni, paradeshunni ani bhavanto jeevinchinappudu devudu cheptadu. But if I live on this earth as if this is my permanent home, aithe ide na shashvathamaina graham annattuga nenu jeevisthunnanu anukondi bhoomi meda, then God will be ashamed to call himself by my name. Appudu devudu naa peru pettu pilchukovadaniki siggupadtadu. I want to ask all of you, memalandaru adagalam korutunnaru, how are you living in this world? Ee lokamlo meeru etla jeevisthunnaru? Do you live here like some, you are here only for a short time? Edo ikkada koddi kaalame konni rojule untam annattuga jeevisthunnara? One of the pictures the Lord has given me, Yesu Christ prabhu varu naaku choopinchina oka chitram padam entante, that my whole life on this earth is like a train journey. ఈ భూమి మీద ఉన్నటువంటి నా జీవితం అంతా కూడా ఒక రైలు బండి ప్రయాణం లాంటిది. Now all of you have traveled in a train. మీరందరూ రైలు బండిలో ప్రయాణం చేసి ఉంటారు. When you travel in a train, do you think I'm going to live in this train forever? మీరు రైలు బండిలో ప్రయాణం చేసినప్పుడు ఇక్కడే శాశ్వతంగా రైలు బండిలో ఉంటారు అనుకుంటారు మీరు? No. అనుకోరు. So if the seat is torn, it doesn't matter. కనుక ఆ సీటు చిరిగిపోయినా కానీ దాని గురించి బాధపడరు. If the toilet is not clean, it doesn't matter. ఆ టాయిలెట్ క్లీన్ గా శుభ్రంగా లేదనుకోండి అయినా బాధపడరు. You don't get upset because you say it's only a short time. దాని గురించి మీరు పెద్ద తప్పి భయపోరు ఎందుకంటే ఇది కొంచెం సేపే కదా. It is only a journey. ఇది కేవలం ప్రయాణం. ఈ రైలు బండిలో సీట్ లో నీ పక్కన కూర్చున్న ఆయన ఎంత గొప్ప కష్టం కలిగిస్తున్నాడంటే అస్తమానం నీ మీద అరుస్తున్నాడు కష్టం కలిగిస్తున్నాడు. I've seen that in train journey sometimes people can be very selfish. నేను చూశాను రైలు బండి ప్రయాణాల్లో కొంతమంది ఎంత స్వార్థపరులు ఉంటారంటే. I remember once I was traveling, I had to suddenly travel somewhere, I could not get a reservation, I was traveling unreserved. Oka sari em ayyindante nenu akasmathuga prayanam cheyalsi vachindi naaku reservation dorakaledu reservation lenatvanti general compartment lo velalsi vachindi. I had to get into the general compartment, it was all crowded. Nenu general compartment lo velthe manushulandarto kikkirisipoyindadi. So there was one man sitting at that end of the bench with his leg stretched out on the bench like this, like Buddha he was sitting. Oka ayina ఆ సీటు చివర ఎలా కూర్చున్నాడంటే కాళ్ళు రెండు ఎంత దూరం చెప్పాడంటే మొత్తం ఆ సీట్ అంతా సరిపోయేటట్టు బుద్ధుడులా కూర్చుని ఉన్నాడు. సో ఐ సెడ్ కెన్ యూ జస్ట్ మూవ్ లిటిల్ సో ఐ కెన్ గెట్ హాఫ్ సీట్ అట్ లీస్ట్ టు సిట్. నేను అన్నాను అయ్యా కొంచెం జరుగుతారా కనీసం సీట్ లో సగం భాగం నాకు ఉంటుందని. నో బుద్ధా విల్ సిట్ లైక్ దాట్ ఓన్లీ. బుద్ధుడు ఎలా కూర్చుంటాడో అలాగే కూర్చుంటాడు కదలట్లేదు బెదలట్లేదు. సో వాట్ టు డూ ఐ హావ్ టు ట్రావెల్ హోల్ నైట్. దానికి ఏం చేయాలి ఇప్పుడు రాత్రి అంతా ప్రయాణం చేయాలి ఇట్లా. సో ఐ ప్రేడ్ నేను ప్రార్థన చేశాను. I said, Lord, if you can fill his bladder, then he'll have to go to the bathroom. Prabhu, ee bladder nindipothe bathroom geltadi na? Then all these people are ready to move. Appudu prajalandaru kadulutaru. And in 5 minutes, he had to go to the bathroom. 5 నిమిషాల్లో ఆయన బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. And these people quickly moved and gave me a seat. ఈ ప్రజలు గబగబా జరిగారు నాకు చోటు ఇచ్చారు. So when Buddha came back, he had to sit on one seat only. కనుక ఈ బుద్ధుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఒక్క సీట్ ఎంత ఉందో అంత దానిలో కూర్చోవలసి వచ్చింది. పీపుల్ ఆర్ వెరీ సెల్ఫిష్ వెన్ దే ట్రావెల్ దే సే దిస్ ఇస్ హాఫ్ ఇస్ మై సీట్ అండ్ దట్ సీట్ ఇన్ ద బస్ అండ్ ట్రైన్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇట్లా ప్రయాణాలు చేసేప్పుడు రైలు బండిలో కానీ బస్సులో కానీ సీట్ లో కూర్చున్న వాళ్ళు ఎంత స్వార్థ పనులు ఉంటారంటే మొత్తం అంతా ఆక్రమించుకుని రాలే అనుకుంటారు. వీఆర్ నాట్ టు ఫైట్ విత్ దెమ్. అయినా కానీ వాళ్ళతో మనం పోట్లాడకూడదు. నో గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. లేదు అన్నింటినీ దేవుడే అధీనంలో ఉంచుకుంటున్నాడు. సో ఐ వాజ్ నాట్ గోయింగ్ టు ఫైట్ విత్ హిమ్.
I said if I have to stand whole night, I'll stand. I have sometimes traveled sitting in the corner of the floor of a train whole night. It's only a short time. Our whole life on the earth is like a train journey. Let us picture one young girl is traveling for her wedding. మనం అనుకుందాం ఒక యవనస్తురాలు తన పెళ్లి నిమిత్తమే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్రౌడెడ్ ట్రైన్ జర్నీ. చాలా కష్టంగా రైలు బండి పెట్టంతా క్రిక్కిరిసిపోయింది మనుషులతో. షీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ట్రైన్ జర్నీ. అయితే ఈ రైలు బండి ప్రయాణం గురించి అనుకోవట్లేదు. షీఈస్ ట్రైన్ జర్నీ షీఈస్ ఓన్లీ 24 hours, ఇట్ విల్ బి ఓవర్. ఏదో ఈ రైలు బండిలో 24 గంటలు అయితే అయిపోతుంది కదా. వాట్ ఈస్ షీ థింకింగ్? ఏమనుకుంటుంది? ఇన్ 2 days టైమ్ I'll be married. రెండు రోజుల్లో నాకు పెళ్లి అయిపోతుంది అక్కడ. My beloved is waiting there. అక్కడ నా ప్రియుడు ఎదురు చూస్తున్నాడు. And I'll be married and I'll be in a nice house. అక్కడ నాకు పెళ్లి అయిపోతుంది, ఒక మంచి ఇల్లు ఉంటుంది. And I'll be so happy, this person I've been waiting so many years to get married to. ఇంత కాలంగా నేను ఎదురు చూస్తున్నాను, ఈ పెళ్లి కొడుకుతో నేను ఇక్కడ మంచిగా జీవిస్తాను. She has no thought about all the difficult people in the train or the toilet is dirty and all. She's not bothered. ఈ రైలు బండిలో ఉన్నటువంటి ప్రజల గురించి, కిక్కిరిపోయిన గుంపుల గురించి, టాయిలెట్ సరిగా లేదని ఆలోచించనే ఆలోచించదు అసలు. That is how a true disciple of Jesus lives on this earth. ఆ రీతిగా నిజమైనటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు ఈ భూమి మీద అట్లా జీవిస్తాడు. వై ఇస్ ఇట్ వి కంప్లైన్ సో మచ్ అబౌట్ దిస్ పర్సన్ దట్ పర్సన్ దిస్ పర్సన్ డూయింగ్ సంథింగ్ రాంగ్ దట్ పర్సన్ డూయింగ్ మనం ప్రతిసారి ఈయన ఇలా చేస్తున్నాడు, ఆమె అలా చేస్తుంది, ఇవి ఇలా చేస్తున్నారు అని అస్తమానం ఇతరుల మీద ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నాం? బికాస్ యూ థింక్ దిస్ ఇస్ యువర్ పర్మనెంట్ హోమ్. ఎందుకంటే ఈ పట్టణమే మీకు శాశ్వతమైన గృహం అని తలుస్తున్నారు. No, this is not our permanent home. లేదు, ఇది మన శాశ్వతమైన గృహం కాదు. We are waiting to go to meet our bridegroom. మన పెండు కుమారుని ఎదుర్కోవడానికి మనం వెళ్తున్నాం. I decided to live like that 43 years ago and that is how I live today. 43 సంవత్సరాల క్రితం ఈ రీతిగా జీవించాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఆ విధానంలోనే ఇంతవరకు జీవిస్తున్నాను. Nobody can make me unhappy on this earth. ఈ భూమి మీద ఎవరు కూడా నాకు విచారం కలుగజేయలేరు. I tell you, I am unhappy sometimes. That is when I sin. When I sin, I am really unhappy. నేను కొన్నిసార్లు విచారంగా ఉన్నాను. ఎప్పుడంటే నేను తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు విచారంగా ఉన్నాను. If I hurt God or I hurt somebody else, నేను దేవుడిని కనుక నొప్పిస్తే, ఎవరైనా మనుషులు నొప్పిస్తే, దెన్ ఐఎమ్ వెరీ అన్హాపీ అండ్ ఐ గో అండ్ వీప్ మెనీ టైమ్స్ బిఫోర్ గాడ్. ఐ వీప్. అప్పుడు నేను వెంటనే ఎంతో విచారిస్తాను, ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. దట్ ఈస్ వెన్ ఐ మేక్ అ మిస్టేక్ ఆర్ సిన్. ఎందుకంటే ఏదైనా నేను ఒక పొరపాటు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఇట్లా విచారిస్తాను. ఇఫ్ ఈవెన్ వన్ అదర్ పర్సన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మై సిన్, దెన్ ఐ రియలీ ఫీల్ వెరీ సారీ. నా పాపమును బట్టి వేరే ఇతర వ్యక్తి ఎవరైనా శ్రమ పడుతుంటే దాని గురించి ఎంతో బాధపడిపోతాను. I have big responsibility when I stand up and preach before people. నేను ప్రజల ముందు నిలబడి బోధించినప్పుడు నాకు ఎంతో గొప్ప బాధ్యత ఉంది. And I live in great fear when I speak. నేను మాట్లాడుతున్నప్పుడు ఎంతో భయంతో ఉంటాను. Paul said he spoke with fear and trembling. పౌలు అంటున్నాడు, ఆయన భయంతో వణుకుతో ఆయన మాట్లాడినాడు. You know why he spoke with fear and trembling? ఎందుకు భయంతో వణుకుతో మాట్లాడాడు తెలుసా? Because people listened to Paul's words and took it very seriously. ఎందుకంటే పౌలు చెప్పినటువంటి మాటలు ప్రజలు విని దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంటారు. So we who stand up before people, we have a big responsibility. గనక ప్రజల ముందు నిలబడేటటువంటి ప్రజలు మాకు ఎంతో అధికమైన బాధ్యత ఉంటుంది. We have to make sure that we don't even lead one person astray by one word that we speak or one action that we do. We maatladetattundi okka maata dwara gaani chesetattundi okka kriya dwara gaani ye okkaru kuda tappipokoddo aneetattundi bhayam untundi. When I write a book, I read it about 10 times before I print it. Nenu pustakam raasinappudu daanni mudrinche mundu 10 saarlu chadutanu. Because I know if there is something written here, somebody may take it seriously and go astray. Edukante nenu raasinattundi ekkadana tappu unte prajalu daanni teevranga teesukune vaallu tappipotharemo. So I spend many late nights in my house reading to make sure there is no mistake. Garaka na intlo kuchina anekamainatundi gantalu malla malla chadivi ye tappu porapattla kuda chusukuntaru. It's not an easy thing to serve the Lord. Prabhuni sevinchadam suluvaindi kaadu. If you are really sincere, మీరు నిజంగా యథార్థంగా ఉంటే, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది సులువైంది కాదు. యు విల్ హావ్ మెనీ స్లీప్లెస్ నైట్స్. మీకు అనేకమైన నిద్రలేని రాత్రులు గడపాలి. బికాజ్ యూ వాంట్ టు డూ థింగ్స్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే పూర్తిగా సరైన సంగతిలే చేయాలి కనుక. సో బట్ వీ మస్ట్ బి ఫీల్ వెరీ అన్హాపీ ఇఫ్ వీ హావ్ hurt another person even in a small way. గనక ఎవరన్నా ఒక వ్యక్తిని చిన్న విషయంలో నొప్పించినా గానీ ఎంతో బాధపడాలి. Jesus said you must not even stumble a small child. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఒక చిన్నవాడికి కూడా అభ్యంతరం కలిగించకూడదు. How careful we have to be when we live in this world. ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. See what Jesus said in Matthew chapter 18. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. Our life on earth is like a train journey.
భూమి మీద మన యొక్క జీవితం ఏదో రైలు బండి ప్రయాణంలో ఉంది. అదర్ పీపుల్ మే ట్రబుల్ అస్ ఇన్ మెనీ వేస్. ఇతరులు అనేక రీతిలుగా మనల్ని కష్టపెట్టవచ్చు. లైక్ ద ట్రైన్ ప్యాసింజర్స్. ఈ రైలు బండిలో ప్రయాణించే ప్యాసింజర్స్. బట్ దట్ ఇస్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. అది కొద్దిపాటి సమయమే. వెరీ షార్ట్ టైం. చాలా కొద్దిపాటిది. And then the train journey is over. అప్పుడు రైలు బండి ప్రయాణం అయిపోతుంది. And I've reached the destination. నేను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళిపోతాను. And I'm going for my wedding. అక్కడ వివాహానికి వెళ్ళిపోతాను. And my bridegroom is waiting there. నా పెండ్లు కుమారుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. That is the coming of the Lord. అదే ప్రభువారి రాకడ అంటే. The coming of the Lord is the end of the train journey. ప్రభువారి రాకడ ఎప్పుడంటే ఈ రైలు బండి ప్రయాణం అంతమైపోయినప్పుడు. Now I am in a train journey. కానీ ఇప్పుడు రైలు బండి ప్రయాణంలో ఉన్నాను. I am willing to suffer any inconvenience in this train journey because I am going for my wedding. నేను నా వివాహం కోసం వెళ్తున్నాను గనక ఈ రైలు బండి ప్రయాణంలో ఏ విధమైన అనానుకూలత ఉన్నప్పటికీ భరించడానికి సిద్ధంగా ఉన్నాను. The bride will not get off the train saying, oh, there's too much inconvenience here. లేదు, ఇక్కడ చాలా అనానుకూలంగా ఉందని పెండ్లు కుమార్తె రైలు దిగి వెళ్ళిపోదు. No, even if it is a general compartment, she will travel there because she wants to reach her for her wedding. జనరల్ కంపార్ట్మెంట్ అయినా గానీ దానిలో ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎందుకంటే పెళ్లి సమయానికి అక్కడికి వెళ్ళిపోవాలి. And if she's always complaining during those 2 days train journey, she will come out for a wedding in a bad mood. ఆ రెండు దినాల ప్రయాణంలో అస్తమానం వీళ్ళ మీద ఫిర్యాదులు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు విగాల ముఖంతో అక్కడికి వస్తుంది. సో whenever there's any difficulty for the bride in the train journey, she says, oh, it's only 2 days, we'll be there now. దానికి రైలు బండి ప్రయాణంలో ఏదైనా ఈ పెండ్లు కుమార్తె కష్టం సంభవించినా గానీ రెండు రోజులే కదా ఏమైపోతుంది అనుకుంటారు. You can't sleep properly at night. రాత్రి సరే నిద్ర లేకపోతే. Only 2 days. Then the bridegroom is there. తర్వాత పెండ్లు కుమారుడు ఉంటాడు. So Jesus said in Matthew 18, యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, there will be many stumbling blocks in the world, verse 7. 7వ వచనంలో అనేకమైనటువంటి అభ్యంతరాలు ఈ లోకంలో మీకు కలుగుతాయి. It is inevitable, middle of verse 7, that stumbling blocks will come. మరి 7వ వచనం మధ్య భాగంలో అభ్యంతరములు రాక తప్పవు. That means Jesus said there will always be these people who make a nuisance in the world. అంటే యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో ప్రజలు ఇట్లాంటి రకరకాల కలవరాలు కలిగిస్తూ ఉంటారు. In this train journey there will always be stumbling blocks. ఈ రైలు బండి ప్రయాణంలో అన్ని అభ్యంతరాలే. The world is full of them. ఈ లోకం వీళ్ళతో నిండిపోయింది. But అయినప్పటికీ you make sure, verse 6, you don't cause any other, even a little child, to stumble. మీరు మాత్రం ఒక చిన్న బిడ్డ కూడా అభ్యంతరం కలిగించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. దట్ ఇన్ దిస్ ట్రైన్ జర్నీ మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ మేక్ ఈవెన్ అ చైల్డ్ టు బి హర్ట్ బై యువర్ వర్డ్స్ ఆర్ యువర్ యాక్షన్. కనుక ఈ రైలు బండి ప్రయాణంలో ఒక చిన్న బిడ్డను కూడా మీరు ఏ విధంగా అభ్యంతర పరచకుండా మీ మాట వల్ల గానీ మీ క్రియల వల్ల గానీ ఎవరు బాధపడకుండా చూసుకోవాలి. బికాస్ వీ కెన్ బి అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు దీస్ చిల్డ్రన్. ఎందుకంటే ఈ పిల్లలకు మీరు చాలా తప్పుడు మాదిరి చూపించే వాళ్ళుగా ఉంటారు. You know, as a father and as a parent, tandriga nenu, I had a great burden to leave an inheritance for my children. Na pillalu nimittame oka swasthyanni vadili pettetondu goppa bharanni kaligi untna. Not an inheritance of money, ante idi swasthyam ante dabbu kadu. But I said, Lord, there is another inheritance I want to leave for my children. Nen cheppanu prabhu na pillalaki mari oka swasthyanni nenu vadili pettanu. I want them to have experienced a home where there was peace. ellappudu samadhanam undetatuvanti gruhanne vaadu anubhavistu undali naa pillalu. I wanted to give my children an inheritance of a life where they never saw their father shouting at their mother. That is the inheritance I wanted to give my children. Naa yokka kutumbamlo naa pillalu etuvanti jeevithanni choodalante మరి నా తండ్రి గాని తల్లి గాని వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ మీద కేకలేసే వాళ్ళు కాకుండా ఉండేది. See, all my children lived 18 years in my home and then they went to college hostels. మరి పిల్లలందరూ నా పిల్లలందరూ 18 సంవత్సరాల వరకు ఇంట్లో ఉన్నారు, తర్వాత కాలేజ్ హాస్టల్స్ వెళ్ళిపోయారు. And they should not have a memory in their mind of daddy yelling and shouting and screaming and all in the house. వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా డాడీ ఇట్లా కోప్పడేవాడు, అరిచేసేవాడు, కేకలేసేవాడు అనేది మనసు ఎప్పుడు ఉండకూడదు. It doesn't matter if I can't give them money. ఒకవేళ నేను డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇఫ్ ఐ కెన్ గివ్ దెమ్ దిస్ ఇన్హెరిటెన్స్, ఈ స్వాస్థ్యాన్ని కనుక వాళ్ళకి ఇస్తే, దట్ ఐ హావ్ నాట్ స్టంబుల్డ్ దెమ్ బై మై ఎగ్జాంపుల్, ఏ విషయంలోనూ కూడా నేను వాళ్ళకి నా మాదిరిలో అభ్యంతరం కలిగించలేదంటే, అండ్ దట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఐఎమ్ క్విక్ టు అడ్మిట్ యా ఐ హావ్ ఫెయిల్డ్, ఒకవేళ నేను ఆ విషయంలో తప్పిపోతే వెంటనే తప్పిపోయానని ఒప్పుకునేవాడు. That if I made a mistake in punishing them, that I must apologize to them. I'm sorry, I punished you in a wrong way. మరి ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా శిక్షించవలసి వస్తే తప్పుడు విధానంలో వెంటనే వాళ్ళ క్షమాపణ కోరేవాడిని, తప్పుడు విధానంలో మిమ్మల్ని శిక్షించారు. You know, we are stumbling the little ones in our home and in our assembly in so many ways. మన యొక్క కుటుంబాల్లోనూ లేకుంటే మన సంఘాల్లోనూ ఉన్నటువంటి అనేక మంది చిన్న వాళ్ళకి మన అభ్యంతర కారణంగా ఉంటున్నాం. Sometimes I see
young teenage girls with all low cut dresses. కొన్నిసార్లు నేను చూస్తాను కొంతమంది యవనస్తులు అనేటువంటి పిల్లలు వాళ్ళు ఈ లో కట్ వేసుకున్న డ్రెస్ లో కూడా రకరకాలుగా ఉంటారు. బ్లౌజ్ ఇస్ కట్ సో లో ఎట్ ద బ్యాక్ అండ్ సో లో ఇన్ ద ఫ్రంట్. అట్లానే ఈ బ్లౌజెస్ కూడా పెద్ద కట్ వెనక ముందు అన్ని కలిగి ఉంటారు. అండ్ దే సే వాట్ టు డూ బ్రదర్ ద టైలర్ స్టిచెస్ లైక్ దాట్ ఓన్లీ ఇన్ అవర్ డేస్. తల్లిదండ్రులు అంటారు ఏం చేయాలి సహోదరుడా టైలర్ ఇట్లా కుట్టేస్తున్నాడు అని. సో ఐ సే ప్లీజ్ బై 25 సెంటీమీటర్స్ మోర్ ఆఫ్ దట్ క్లాత్ and tell the tailor I don't want it like that. Okaniga meeru aa batta konnappudu 25 cm konchi ekku koni maaku itla oddu ani cheppandi. And they say what brother Zack is preaching about how much cloth to buy for your blouse and all, what all is going on in the house of God. Kanaka vaadu antaru enti saurudu Zack Punanna garu itla enta batta enta konali ivanni cheptunaru devuni intlo jarige sangathalanni entata. These are all important things. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు. అదర్ పీపుల్ డోంట్ టెల్ యూ, ఐ హావ్ టు టెల్ యూ. వేరే వాళ్ళు మీకు చెప్పరు, నేను చెప్పాలి. దట్ వాట్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ యూ ఆర్ టు దట్ స్మాల్ గర్ల్ హూ సీస్ యూ, షీ విల్ సే ఓ దట్ ఈస్ ద వే ఐ ఆల్సో వాంట్ టు డ్రెస్ వన్ డే. ఇట్లాంటి బట్టలు కుట్టించుకుంటాను. అండ్ దెన్ ఐ సీ సమ్ 50-year-old గ్రాండ్ మదర్స్ ఆల్సో విత్ దిస్ లో కట్. తర్వాత 50 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మమ్మలు కూడా ఈ నేను కూడా ఇట్లా లో కట్ వేసుకుంటాడు. 50-year-old ఆల్సో ఆర్ బిహేవింగ్ లైక్ 19-year-old. 50-year-old కూడా 19 సంవత్సరాల లాగా ప్రవర్తిస్తాడు. అండ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంట్లో కూర్చుంటారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్స్ 6. అదే ఇక్కడ 6వ వచనంలో ఉన్నటువంటి అర్థం. యు కాజ్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ వన్స్ టు స్టంబుల్. ఈ చిన్న వాళ్ళకి మీరు అభ్యంతరాన్ని కలిగిస్తున్నారు. When you yell and fight at home, you cause these little ones to stumble. మీరు ఇంట్లో కేకలేసుకుంటూ అరుస్తున్నారంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు మీరు అభ్యంతర కారణంగా ఉంటున్నారు. When you dress in all these immodest worldly ways which you see in the television. ఈ టెలివిజన్ లో చూస్తున్నటువంటి లోకానుసారమైనటువంటి దుస్తులు ఇవన్నీ మీరు వేసుకున్నట్టయితే వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటారు. I am sorry to say that I have seen this in all churches. నేను చెప్పడానికి చాలా విచారిస్తున్నాను కానీ అన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను. I used to think, where are all these girls getting all these fashions from? నేను అనుకుంటాను ఈ పిల్లలకి ఆడ పిల్లలకి ఫ్యాషన్లన్నీ ఎక్కడ చూస్తున్నాయి. Then I discovered that they are watching television and the way those people dress in the television, that is the way they dress themselves. అప్పుడు నేను కనుగొన్నది ఏంటంటే వీళ్ళందరూ టెలివిజన్ లో చూస్తున్నారు, ఆ టెలివిజన్ లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకుంటే వీళ్ళు అట్లాంటి బట్టలు వేసుకుంటున్నారు. When the salwar kameez in the olden days used to be cut up to here, it will be cut up to here. Now it is cut up to here, so they'll cut it up to here. Yeah, salwar kameez paata rojulla entha varaku cut unte antha varaku undedi, ippudu entha varaku cut unte pai cut ostundi. What is there on the television comes into the church. Garaka television lo em undadu sanghamloku vachestundi. Where are we going? ఎక్కడికి పోతున్నాం మనం? ఆర్ వి ఫాలోయింగ్ ద వరల్డ్ ఆర్ ఫాలోయింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? మనం లోకాన్ని మాదిరిగా పెట్టుకుంటున్నావా, యేసుక్రీస్తు ప్రభువాన్ని మాదిరిగా పెట్టుకుంటున్నావా? Somebody, one sister once came to me and said, how shall I dress for my wedding? Mari ok sari ok sahodari vachi adigaru na pelliki etlanti battalu nenu vesukovalanu. I said, see, I'm not a person who gives rules and regulations to anybody. Nenu annanu ee pelli vesamai vesukune dustulu gurinchi evariki niyamalu paatinchamani em cheppatledu. I am a man of the spirit, not of the letter of the law. Nenu ee dharma shastra aksharanusaramaina sangalu cheppevanu kaadu, aatmanusaramaina vyaktini. I am not going to give you any rules or regulations or so many inches or so many feet. Those are things that I am not going to say. Ee battle inla undali, inni ambulalu undali, inta podu undali, ivanni nenu cheppevanu kaadu. But I'll give you a principle. Oka niyamam cheptanu. Not a rule but a principle, a guideline of the Holy Spirit. Idi neemam kadu parishuddhaatma devudu nadipinchetattundi neemam. I said, you imagine that you are going to have a personal interview with Jesus Christ. Oka vela nu Yesu Christu prabhu vaar daggariki vyaktigathanga ayana kalusukodaniki velutunnattu Jesus Christ has asked you to come and visit him. Yesu Christu prabhu vaaru ninnu adigaru vachi ayana darshinchamani. How will you dress to go and see Jesus? Yesu Christu prabhu vaar daggariki velli kalusukodani etlaanti dustullo velthavu? You dress like that. Aa vidhanga pattlesu. And then you'll be all right. అప్పుడు బానే ఉంటాం. దట్ ఈస్ ఆల్ ఐ హావ్ టు సే. అదే నేను చెప్పగలను. నౌ యు డిసైడ్ హౌ యు విల్ డ్రెస్ టు గో అండ్ మీట్ జీసస్ క్రైస్ట్. మీరు మీరే తీర్మానం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోవడానికి ఎట్లాంటి బట్టలు వేసుకెళ్తారు. అండ్ ఐ సెడ్ ఆల్సో అనదర్ థింగ్, ఇంకోటి చెప్పారు. 20 ఇయర్స్ లేటర్, 20 సంవత్సరాల తర్వాత, వెన్ యూ షో యువర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ టు యువర్ చిల్డ్రన్, నీ పెళ్లి ఫోటోలని పిల్లలకు చూపించినప్పుడు, డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ ద వే యు డ్రెస్. నీవు ఇప్పుడు వస్త్రధారణ గురించి అప్పుడు సిగ్గుపడకూడదు. So these are things we must think of. Don't be a stumbling block to the younger generation. దానికి ఇవన్నీ మనం తలంచాలి. మన ముందున్నటువంటి జన మన తరానికి మనం అభ్యంతర కారణం కాకూడదు. I have to be an example to my children. I have to be an example to all the young people in the church. నేను నా పిల్లలకు మాదిరికరంగా ఉండాలి, సంఘంలో ఉన్న యవనస్తులందరికీ మాదిరికరంగా ఉండాలి. For example, ఉదాహరణ చూడండి, I say I will never visit a home
ఇఫ్ దెర్ ఇస్ నో మ్యాన్ ఇన్ దట్ హోమ్. నేను అంటాను ఒక ఇంట్లో ఏ మనుషుడు లేకపోతే ఎప్పుడు ఆ ఇంటిని పురుషుడు లేకపోతే ఆ ఇంటిని దర్శించను. ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ ఎ లేడీ ఇన్ దట్ హోమ్ ఐ విల్ నాట్ గో ఇన్ టు దట్ హోమ్. ఆ ఇంట్లో ఒక స్త్రీ మాత్రమే ఉంటే ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళను. ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు బి టెంప్టెడ్. అంటే ఏదో నేను శోధన పడుతున్నాను కాదు. నాట్ దట్. I want to be a good example to the younger people because I am going to be tempted. Ante edo nenu shodham padtanu kada. Not that. Atla kada. I want to be a good example to the younger people. Mo yavarasthulni oka manchi maadiri chupinchadaniki. What will they think if they see Brother Zach's scooter outside the house of some person where the man is not there, only the lady is there? Oka purushudu lenaatundi stree okate unnaatundi inti daggara Jack gar scooter baita aagunda ani vellaru anukunte evaru pullaru manushulu. If I knock at the door and the man is not there, I say okay, praise the Lord, I'll see you later some other time. Era talupu tattinappudu oka vela intlo undavalsina sahodarudu lekapothe sare nandi namaste praise the Lord malla vastanu antaru. Little things, we must not stumble other people. Ee chinna vishayallo manam itharulaku abhyantara kaaranamga undakoddu. In every area in our life, mana jeevithamlo prati vishayamlo kuda, we must not cause any stumbling to little ones. Mana chinna variki ee abhyantaranni kaliginchukodadu. But if you stumble other people, aithe meer itharulaku abhyantara kaaranamga untaru. See the strong words Jesus said in Matthew 18:6. Matthayi suvartha 18th adhyayam 6th vachanamlo Yesu prabhu varu upayoginchina katinamaina maatu chudandi. All those who stumble other people by the way they speak, the way they dress, the way they behave, వారు మాట్లాడే విధానం, బట్టలు వస్త్రధారణ విధానం, ప్రవర్తించే విధానం ఎవరికి అభ్యంతర కారణంగా ఉంటుందో. జీసస్ సెడ్ యు గో టు ఎ షాప్ అండ్ యు బై ఎ హెవీ మిల్స్టోన్. యేసు ప్రభువు అన్నారు మీరు ఒక షాప్ కి వెళ్లి పెద్ద తిరుగుట్రాయి కొనుక్కోవాలి. నాట్ లైట్ వన్, హెవీ వన్. హెవీ వన్ తేలిగ్గా ఉన్నది కాదు, చాలా బరువైన తిరుగుట్రాయి కొనాలి. అండ్ యూ ఆల్సో మస్ట్ బై లిటిల్ రోప్, తాడు కూడా కొనాలి. అండ్ దెన్ యూ టై ఇట్ రౌండ్ యువర్ నెక్, మీ మెడకు దాన్ని కట్టుకోవాలి. యు ఫైండ్ ద నియరెస్ట్ లేక్, మీకు దగ్గరలో ఎక్కడైతే ఈ చెరువు ఉందో జంపింగ్ దానిలో దూకండి. కెన్ యూ బిలీవ్ దట్ దిస్ ఇస్ జీసస్ స్పీకింగ్ లైక్ దిస్? యేసు క్రీస్తు ప్రభు అనే చెప్పారు ఇది. మీరు ఇట్ ఈస్ బెటర్, ఇది మేలు అంటున్నారు, టు టై ఎ హెవీ మిల్ స్టోన్ రౌండ్ యువర్ నెక్ అండ్ గో అండ్ జంప్ ఇన్ ద సీ దెన్ స్టంబుల్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ వన్స్ ఇన్ ద చర్చ్. ఈ సంఘంలో ఉన్నటువంటి చిన్నవారికి అభ్యంతర కారణంగా ఉండటం కంటే మెడకు తిరుగుట్రాయి కట్టుకుని సముద్రంలో దూకటం మేలు అంటున్నారు. దిస్ వరల్డ్ ఇస్ నాట్ అవర్ హోమ్. ఈ లోకం మన గృహం కాదు. వి ఆర్ నాట్ టు డ్రెస్ అండ్ బిహేవ్ అండ్ యాక్ట్ లైక్ ఆల్ దీస్ సినిమా పీపుల్ ఇన్ ద టెలివిజన్. ఈ టెలివిజన్ లో ఉన్నటువంటి సినిమాల్లో ఉండే వాళ్ళ మాదిరిగా మనం దుస్తులు వేసుకుని వస్త్రధారణ చేసేది మన కాదు. యూ ఎన్కరేజ్ యువర్ డాటర్స్ నాట్ టు ఫాలో ఆల్ దోస్ ఫ్యాషన్స్. మీ కుమార్తెలను మీరు ప్రోత్సహించాలి, అటువంటి వారిని అనుసరించొద్దని. అండ్ యూ యంగ్ గర్ల్స్ బి అ గుడ్ ఎగ్జాంపుల్. యవనస్తులైనటువంటి పిల్లలు మంచి మాదిరికరంగా ఉండాలి. అండ్ ఈవెన్ ఇఫ్ అదర్ పీపుల్ డ్రెస్ ఇన్ అదర్ వేస్ యూ బి డిఫరెంట్. మరి వేరే వాళ్ళు ఇంకో రకంగా దుస్తులు వేసుకుంటే మీరు వేరే రకంగా ఉండాలి. దిస్ వరల్డ్ ఇస్ నాట్ అవర్ హోమ్. ఎందుకంటే ఈ లోకం మన గృహం కాదు. దిస్ వరల్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ గవర్న్డ్ బై ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఇస్ ద డెవిల్. లోకానుసారమైనటువంటి నియమావళన్నీ ఈ లోకాధిపతి అంటే అపవాది ద్వారా నడిపించబడుతున్నాయి. హీస్ ద వన్ హూ డిసైడ్స్ వాట్ ఆల్ ఫ్యాషన్స్ టు people must have. ప్రజలు ఎట్లాంటి ఫ్యాషన్లు పెట్టుకోవాలో అతడే నిర్ణయిస్తాడు. And he makes all the women dress in such a immodest way just to tempt the men and destroy the men also. గనక ఈ యొక్క స్త్రీల యొక్క వస్త్రధారణ ఎట్లా ఉండేట చేస్తాడంటే పురుషులను శోధించి నాశనం చేసేట చేస్తాడు. So you have to be very careful the way you dress. గనక మీరు వస్త్రధారణ చేసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. And when you travel in a train journey, మీరు రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, you tell me how much money do you spend? ఎంత డబ్బు ఖర్చు పెడతారు చెప్పండి. How many people spend 10,000 rupees on a train journey? రైలు బండిలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరో చెప్పండి. For food and clothing and all that, you don't buy much in a train journey. మీరు అక్కడ ఏదో ఆహారం కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి రైలు బండి ప్రయాణం చేస్తారు. You only buy little things that are necessary. కావాల్సినటువంటి కొద్దిపాటి సంగతులు పట్టుకెళ్తారు. Because you are going to your final home. ఎందుకంటే చివరగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. And that is where you want to spend your money. అక్కడే మీ డబ్బు ఖర్చు పెడతారు. So remember, this whole world, our life on earth is like a train journey. దాని జ్ఞాపకంచుకోండి, ఈ భూమి మీద మన ప్రయాణం అంతా రైలు పట్టి ప్రయాణం లాంటిది. And we must learn how to live with little on this earth. ఈ భూమి మీద సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎట్లా జీవించాలో నేర్చుకోవాలి. There are many Christians who are so careless in the spending of money. అనేక మంది క్రైస్తవులు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎంతో అజాగ్రత్తగా ఉంటారు. That is why God is not able to give them the riches of his word. అందుకొరకే దేవుడు ఈ వాక్యం యొక్క ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వట్లేదు. If you want the riches of God's word in your life, you must first of all be faithful with the ordinary riches of money. మరి దేవుని యొక్క వాక్యము ఐశ్వర్యంగా మీరు అభివృద్ధి పొందాలంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మీరు నమ్మకంగా ఉండేది ముందు నేర్చుకోవాలి. See Luke chapter 16, లూకా సువార్త 16 and verse
11. If you have not been faithful in the use of unrighteous money, who will entrust the true riches to you? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. See all this money which we earn on this earth. ఈ భూమి మీద మనం సంపాదించే డబ్బంతా. If you are not careful with the use of that money, according to this verse, when you read the Bible, God will not reveal His true riches from the Bible to you. I have read this Bible 43 years. But even now, when I read the scriptures, God shows me so many wonderful things here which I have not seen before. ఇప్పుడు కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు ఇంతకు ముందు చూడనటువంటి అనేకమైన అద్భుతకరమైన సంగతులు దేవుడు నాకు చూపిస్తున్నాడు. That is how we can become rich. ఆ రీతిగా మనం ఐశ్వర్యవంతులం కాగలం. You know, when the Bible says Jesus has made us kings, యేసు క్రీస్తు ప్రభువు మనల్ని రాజులుగా చేశాడని బైబిల్ చెప్తుంటే, we read that in Revelation chapter 1, He has made us kings and priests on this earth. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం కదా, ఆయన ఈ లోకంలో మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు. What does it mean to be a king? ఒక రాజుగా ఉండటం అర్థం ఏంటి? In our country of India, 100 years ago, there were these maharajas. మరి మన దేశంలో ఇండియాలో ఒక 100 సంవత్సరాల కిందట మహారాజులు ఉండేవారు. And they used to rule little states. వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలను పరిపాలన చేసేవారు. Even 200-300 years ago there were these maharajas. 200-300 సంవత్సరాల క్రితం కూడా మహారాజులు ఉండేవారు. And one of the things some maharajas used to do, వారు కొంతమంది మహారాజులు ఏం చేసేవారంటే, on their birthday, వాళ్ళ పుట్టినరోజు వచ్చినప్పుడు, they will ride on an elephant, ఏనుగు మీద స్వారీ చేసేవారు. And they will just go around throwing gold coins to the people. ఈ బంగారు నాణేలు ప్రజలకు అట్లా ఇస్తూ విసురుతూ ఉండేవారు. And these poor people will collect these coins and become rich one day. ఈ పేద వాళ్ళందరూ కూడా ఈ బంగారు నాణేలు వాటిని చేతపుచ్చుకుని వాళ్ళు ధనికులు అయిపోయారు. Because this Maharaja is going around throwing these gold coins. ఎందుకంటే మహారాజా ఏం చేస్తున్నాడు, బంగారు నాణేలు విసురుతూ వెళ్తున్నాడు. And Jesus showed me. యేసుక్రీస్తు ప్రభువు నాకు చూపించారు. That is the type of king you must be. నువ్వు కూడా అట్లాంటి రాజుగా ఉండాలి. So rich spiritually. ఆత్మీయంగా ఐశ్వర్యంగా ఉండి. That wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా. You can throw these spiritual riches for people. ఈ ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాలు ప్రజలకు నువ్వు అందిస్తూ ఉండాలి. People can pick it up and become rich because you went that way. నువ్వు ఆ వాళ్ళ మార్గంలో వెళ్ళి ఇచ్చావు కనుక వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళ ఐశ్వర్యంతో కావాలి. When the Maharaja is going through a particular route, all the people will line on that route to pick up these gold coins. మహారాజా ఏదైనా ఒక దారిని వెళ్తున్నారంటే ఆ దారిలో ఉన్న వాళ్ళందరూ అక్కడ నిలబడి ఎదురు చూస్తూ ఉండేవారు బంగారు నాణ్యాల కోసం. When it says Jesus has made us kings, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రాజులుగా చేశారంటే, that is how we are to be. We are not material kings with literal gold. ఆ రీతిగా ఉండాలంటే నిజమై లోకానుసారమైన బంగారాన్ని సంపాదించుకుని స్పిరిచువల్ కింగ్స్, ఆత్మీయమైన రాజులుగా. లైక్ పాల్ సెడ్, వి ఆర్ పూర్ బట్ వి ఆర్ మేకింగ్ మెనీ పీపుల్ రిచ్. పౌల్ అంటున్నాడు, మేము పేదవాళ్ళం కానీ అనేకులు ఐశ్వర్యంతులుగా చేస్తున్నాం అంటున్నాడు. హౌ పాల్ వాస్ సచ్ ఎ పూర్ మ్యాన్. చూడు పౌల్ ఎట్లా పేదవాడిగా ఉన్నాడు. Sometimes he did not have enough money to eat food also. కొన్నిసార్లు భోజనం చేయడానికి కూడా చాలా డబ్బు లేదు ఆయనకి. He traveled to so many countries making people rich. అనేకమైనటువంటి దేశాలకు ప్రయాణం చేస్తూ ప్రజలను ఐశ్వర్యవంతులుగా చేశాడు. Because he was like these maharajas throwing the gold coins everywhere he went. ఆయన వెళ్ళిన ప్రతి చోటకి బంగారు నాణాలు విసిరిన మహారాజులా ఉన్నాడు. He would go to Corinth and throw so many gold coins. ఆయన కొరింత పట్టణానికి వెళ్లి అనేకమైన బంగారు నాణాలు విసురుతాడు. Then he'll go to Philippi and throw so many gold coins there. ఫిలిప్పీకి వెళ్తూ అక్కడ బంగారు నాణాలు విసురుతాడు. Then he'll go to Thessalonica and throw so many gold coins there. Thessalonica వెళ్ళి బంగారు నాణ్యాలు విసురుతున్నాడు. యు నో, యు అండ్ ఐ ఆర్ సపోజ్ టు బి లైక్ దాట్. నీవు నేను కూడా అట్లా ఉండాలి. యు గో టు అ హౌస్, ఈవెన్ యు సిస్టర్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత సహోదరులు కూడా, యు గో టు అ హౌస్, ఇంటికి వెళ్ళిన తర్వాత, అండ్ యు మస్ట్ త్రో సమ్ గోల్డ్ కాయిన్స్ బిఫోర్ యు కమ్ అవే. మరి మీరు వచ్చే ముందు కొన్ని బంగారు నాణ్యాలు విసురుతున్నారు. బికాజ్ యు ఆర్ ఆల్సో అ కింగ్ ఆర్ అ క్వీన్, వాట్ ఎవర్ యు లైక్ టు కాల్ యు. మీరు కూడా రాజుగా లేకుండా రాణిగా ఉన్నారు, మీరు ఎట్లా అనుకున్నారు. స్పిరిచువల్లీ రిచ్, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు. దట్ గాడ్ హస్ గివెన్ యు సో మచ్ స్పిరిచువల్ వెల్త్. దేవుడు ఎంతో ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చాడు. వాట్ డు ఐ మీన్ బై దీస్ గోల్డ్ కాయిన్స్? ఈ బంగారు నాణ్యాలు అని చెప్పడం అర్థం ఏంటి? ద బైబుల్ సేస్ ఇన్ ప్రొవర్బ్స్, అ వర్డ్ రైట్లీ స్పోకన్ ఇస్ లైక్ ఎన్ యాపిల్ ఆఫ్ గోల్డ్ ఇన్ అ పిక్చర్ ఆఫ్ సిల్వర్. మరి బైబిల్లో ఒక వచనం ఉంది, సమయోచితమైనటువంటి మాట వెండి పళ్ళెములో ఉన్నటువంటి బంగారు పండు వంటిది. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ వర్డ్స్. అదే ఈ ఈ యొక్క గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్, ఈ బంగారు మాటలు, దట్ వీ కెన్ గివ్ టు పీపుల్, ప్రజలకు మనం ఇచ్చేది, టు బ్లెస్ పీపుల్, వాళ్ళకి ఆశీర్వాదం కలిగించేది, ఎన్కరేజ్ దెమ్, వాళ్ళని ప్రోత్సహించేది. సమ్ టైమ్స్ విత్ వన్ సెంటెన్స్ యూ కెన్ లిఫ్ట్ అప్
డిస్కరేజ్డ్ పర్సన్. కొన్నిసార్లు ఒక్క వాక్యం చెప్పడం ద్వారా నిరుత్సాహపడినటువంటి వ్యక్తిని మీరు పురుకొల్పొచ్చు. సీ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ అరౌండ్ థ్రోయింగ్ గార్బేజ్ ఫ్రమ్ దర్ మౌత్. చూడండి, ఈ లోకం అంతా ఎట్లా ఉందంటే మనుషులంతా చెత్త చెదారం బయట పడేస్తూ ఉంటారు. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ దర్ మౌత్ ఇస్ గార్బేజ్. నోటి నుంచి వచ్చేదంతా చెత్త. దే పొల్యూట్ ద ప్లేస్. ఈ స్థలాలన్నీ కలుషితం చేస్తారు. సీ వెన్ సంబడి కమ్స్ టు యువర్ హౌస్, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, అండ్ హీస్ గాసిపింగ్ అండ్ స్పీకింగ్ ఈవిల్ అబౌట్ అదర్ పీపుల్, ఇతర వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ అన్ని పనికిరాని మాటలు మాట్లాడుతూ, ఫినిషెస్ విత్ వన్ పర్సన్ దెన్ హీ స్టార్ట్స్ విత్ అనదర్ పర్సన్, ఒక వ్యక్తితో ప్రారంభించి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతూ, హౌ షల్ ఐ కంపేర్ దట్ మ్యాన్, ఆ వ్యక్తిని ఎట్లా పోలుస్తారు. హీస్ లైక్ ఎ పర్సన్ హూ బ్రింగ్స్ అ బిగ్ గార్బేజ్ బిన్ టు యువర్ సిట్టింగ్ రూమ్, అంటే మీరు కూర్చున్న గదిలోనికి ఆ లోపల ఉన్నటువంటి చెత్త అంతా బయటకు పట్టుకొచ్చి, హి కమ్స్ దేర్ అండ్ సే ప్రైజ్ ద లార్డ్ ఐ బ్రాట్ సంథింగ్ ఫర్ యు, ఆయన అంటాడు ప్రైజ్ ద లార్డ్ మీకోసం ఏదో పట్టుకొచ్చాను అంటాడు, అండ్ హి ఎంప్టీస్ ద గార్బేజ్ బిన్ ఇంటూ యువర్ సిట్టింగ్ రూమ్, మొత్తం ఆ లోపల ఉన్న చెత్త చెదారం అంతా మీ మీద గుమ్మరిస్తాడు, అండ్ యు సే ఆ దిస్ ఇస్ నైస్, అప్పుడు మీరు ఏమంటారు సరే ఇది చాలా బాగుందంటారా, యు లిసన్ టు దిస్ గాసిప్ అబౌట్ దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్ అండ్ ది అదర్ పర్సన్, ఈ మాటలన్నీ ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించి ఇవన్నీ మాట్లాడుకోవటం. ఇఫ్ యూ వర్ లిటరలీ థ్రోయింగ్ గార్బేజ్ యూ వుడ్ సే వై యూ బ్రాట్ ఆల్ దిస్ హియర్, నిజంగా అట్లా నిజం మామూలుగా చెత్త పట్టుకొచ్చి పడేస్తుంటే ఎందుకు ఇదంతా పట్టుకొచ్చారంటారు. బట్ దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ వెన్ హీ సేస్ ఆల్ దీస్ bad stories about other people, ithara prajala gurinchi chedu maatla palugutunnappudu nilanga athana chestunnadantha ide. If it is actual garbage you'll tell him please don't come to my house again with all this, magara nijamainatundi ee chetta pattukochi vesthunte meer antaru malla naa intiki eppudu raavuddar, why don't you say that to the man who gossips and backbites, garaka evaranna kondalu cheptuna itlanti maatlu ithara gurinchi cheptuna ee maatlu meedhi cheppatledu. Tomorrow he comes with another pile of garbage and he said please come in, repu malla inko pedda gampa pattukochi loopalki randani postadu meeda, already yesterday's garbage is there, నిన్నటి చెత్త అంతా ఉంది, నౌ మోర్, ఇంకా ఎక్కువ పట్టుకొస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ సో మెనీ హోమ్స్, అనేక గృహాల్లో ఏదో జరుగుతుంది. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్, వీటన్నిటి మధ్యలో, థింక్ ఇఫ్ యూ కెన్ బీ, మీరు అనుకోండి, వన్ హూ కెన్ throw gold coins, meeru bangaru naadalu vese vyaktiga unnaru anukondi, words to bless people, aa maata ento aashirvadakaranga untundi, to encourage them, vaalu prosthistundi, in this short train journey, ఈ చిన్న రైలు పడి ప్రయాణంలో, డోంట్ వెయిట్ టిల్ యూ రీచ్ ది ఎండ్ ఆఫ్ ద జర్నీ, దెర్ విల్ బి నో నీడ్ ఫర్ ఆల్ ఇట్ ఓవర్ దేర్, మీరు గమ్యం చేరుకునే వరకు వేచి ఉండకండి, అక్కడ ఇట్లాంటి వాటికి అవసరం లేదు. నౌ ఇస్ ద టైం టు ఎంకరేజ్ పీపుల్ విత్ యువర్ వర్డ్, మీ యొక్క మాటలతో ప్రజలను ప్రోత్సహించడానికి ఇదే సమయం, ఈ ప్రయాణ సమయం. If some book has blessed you, okavela edana oka pustakam meeku divinakaranga undindi anukondi, I say listen, why don't you buy one more copy of that book and give it to one friend of yours, appude antanu dan inko copy kuda koni mee sneesini garu ko ivvali. I was saying in our, we had a year end conference in Bangalore in our church, maa sangamlo Bangalore lo ee samvatsaranto conference odi kaligunna, and I was telling them, nenu vaartho cheptunnanu, I say, see there are some books of mine here, they are only 5 rupees 10 rupees 15 rupees, that is all, ikkada nenu raasinaatundi konni pustakalu unnai vaati vela kevalam 5 rupayalu 10 rupayalu 15 rupayalu. And these even greeting cards nowadays are 20 rupees. But ee dinallo oka greeting card konalanaga 20 rupees. Instead of wasting 20 rupees and buying a greeting card and 5 rupees postage, why not get a 10 rupee book and give it to somebody? 20 rupayalu greeting card koni daniki 5 rupayalu postage vesi idantha pampincheyadu ani dabbantha vyartham chesedanikante 5 rupayalu pustakam koni evarikane pochukala. You may change that person's life. Aa vyakti jeevithanni maarustundi ide. So even if you don't have golden words, take somebody else's words and give it. Mee daggara bangara maatalu lekapoyinappudiki itharla maatalu meeru ivvachu vaaliki. There are so many ways in which we can bless people. Itla itharlaku man divinakaranga untane anekamaina margalu unnai. We had one brother in our church who had no gift of speaking. మా చర్చిలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకు మాట్లాడే వరం లేనే లేదు. హీ కెనాట్, నో గిఫ్ట్ అట్ ఆల్, జీరో గిఫ్ట్, అసలు ఏ వరము లేదు, సున్నా ఆయన వరాలు. యు నో వాట్ హీ యూజ్డ్ టు డు, స్మాల్ టేప్ రికార్డర్ ఇన్ హిస్ బ్యాగ్, తన సంచిలో ఒక చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుంటాడు, అండ్ విత్ సమ్ టేప్స్ ఆఫ్ మైన్, నా వర్తమానాల్లో కొన్ని టేప్స్ పెట్టుకుంటాడు, అండ్ హీ వుడ్ గో టు సమ్ హోమ్, ఎవరో ఇంటికి వెళ్తాడు, అండ్ హీ వుడ్ సే డు యు హావ్ హాఫ్ ఎన్ అవర్ టు స్పేర్, ఆయన అంటారు మీరు అరగంట సేపు కూర్చుంటారా అంటాడు. And some people are busy, okay, then he'll leave them and go somewhere else. But some people are happy to see him and they say, yes, we've got half an hour. So, he says, I want you to listen to something. I can't say it so well, so I'll play it for you. And he will play that tape for half an hour. See, he was spreading gold coins. అంటే ఈ విధంగా బంగారు నాణాలు విసురుతున్నాడు. Even though he has no gift to speak himself, తనంతట తానే మాట్లాడే వరం తన లేకపోయినా, who told him to do that? ఎవరు చెప్పారు ఇలా చేయమని ఆయనకి? I never told him. నేను ఎప్పుడైనా చెప్పలేదు. He just thought.
మనసులో తలంచాడు. I cannot bless people myself, what shall I do? నాంతటనే ప్రజలకు దీవెనకరంగా ఉండలేను గాని ఏం చేయాలి నేను? Praise the Lord for tape recorders. ఆ టేప్ రికార్డులను బట్టి ప్రభువు స్తుతించాలి. That I can still bless people even though I cannot speak. మరి గనక నేను మాట్లాడకపోయినా గానీ ప్రజలకు దీవెనకరంగా ఉండగలను. So many ways, if you want to be a blessing in this train journey to other passengers, అనేకమైనటువంటి విధానాల్లో ఈ రైలు పడి ప్రయాణంలో మీతో ప్రయాణం చేసేటటువంటి వారికి మీరు దీవెనకరంగా ఉండాలంటే ఎన్నో విధానాలు ఉన్నాయి. Don't sit in this train journey like that man sat like Buddha, just thinking of yourself and being a nuisance to other people. ee rail band pranalo nenu mundu cheppinattu gaayanu buddhulla kuchunadu kada atla evaru andarku ananukulata kaligistu em cheppakunda buddhulla meeru undadu pranalo. It's only 2 days journey. రెండు రోజులు ప్రయాణమే ఇది. వి ఆర్ గోయింగ్ టు రీచ్ అవర్ వెడ్డింగ్. మన వివాహ సమయానికి వెళ్ళిపోతాం. లెట్ us be a blessing to other people. ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. A blessing to our neighbors. మన ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. Everyone you meet. మనం కలుసుకునే ప్రతి వాళ్ళకి. Let us make sure that whatever foolish things we have done in past years. గత సంవత్సరాల్లో అవివేకమైన బుద్ధిహీనమైన పనులు మనం ఏం చేసినా మర్చిపోండి. We are beginning 2003, it is going to be different. 2003వ సంవత్సరాన్ని ఆరంభిస్తున్నాం, ఇది పూర్తిగా ఇది వ్యత్యాసంతో ఉండాలి. I want to tell you, don't waste so much money on buying so many unnecessary clothes. అనవసరమైనటువంటి బట్టలు ఎన్నెన్నో కొని మీరు డబ్బంతా వ్యయం చేయొద్దని చెప్తున్నాను. How much money it costs to buy one saree? చూడండి, ఒక చీర కొనుక్కోవాలండి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? Do you know how many Christian books you can buy with the cost of one saree? Oka cheera konukone dabbuto enni Christo pustakalu konochu? Supposing you decide in 2003. Oka vela meer 2003 samvatsaramlo teermanam chesukuntaru. Okay, this year I will not tell my husband to buy me a saree. Ee samvatsaramlo na bhartana cheera konamani adagane adugana. Your husband will be very happy. Abra bhartha chaala santoshistadu. Say, instead of a saree, please buy me 50 copies of this book. Meeru appudu cheppandi cheera kone daniki badulu ee pustakam oka 50 copies kavali naaku. Cheap book, 10 rupees only. Avu chaala chavaka pustakalu 10 rupayalu okokati. I am going to prayerfully give these 50 books to 50 different people and I am going to change their life. Nenu prarthana poorvakanga ee 50 pustakalu 50 మంది వివిధ రకాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలను నేను మార్చుకోరుతున్నాను. Isn't that a good thing to do in a train journey? ఈ రైలు బండి ప్రయాణంలో ఎట్లా చేయడం మంచిది కదా? Supposing you are in the train journey. ఒకవేళ మీరు రైలు బండి ప్రయాణంలో ఉన్నారు. You open a packet of biscuits. మీరు బిస్కెట్ ప్యాకెట్ తీశారు. There are hungry children sitting there. There are some hungry children sitting in. కొంతమంది ఆకలి కలిగిన పిల్లలు ఉన్నారు. Somebody else's children. ఈ వేరే వాళ్ళ పిల్లలు. What will you do? ఏం చేస్తారు మీరు? Will you look at them and keep eating the biscuits? మీ ప్యాకెట్ తీసుకుని ఆ పిల్లలు ఒక చూసుకుంటూ మీరు తింటున్నారా? లేదు. Before you eat, you'll say, please take one. మీరు తినే ముందు these are all strangers in the train. వీళ్ళందరూ రైలు బండి ప్రయాణంలో కొత్త వాళ్ళు, మనకు తెలియదు. I have seen heathen people do that. They offer me, please take this. నేను చూసాను అన్ని జనులు కూడా అట్లా చేస్తారు, నాకేదో తినమని ఇస్తూ ఉంటారు. So why can't we do that in this spiritual train journey also? ఈ ఆత్మీయమైనటువంటి రైలు బండి ప్రయాణంలో మనం ఎందుకు చేయకూడదు అట్లా? Be a blessing to the passengers. So many people in the world are suffering. లోకంలో ఉన్నటువంటి మనతో ప్రయాణం చేసే అనేక మంది ప్రజలు ఎన్నో శ్రమలు పడుతున్నారు, వాళ్ళకి దీవెనకరంగా ఉండాలి. Will all of you pray one simple prayer? మీరందరూ ఒక సామాన్యమైన ప్రార్థన చేస్తారా? Lord, how can I do something good to somebody? ప్రభువా, నేను ఎవరికైనా ఏదైనా ఎట్లా మేలు చేయగలను? How can I be a spiritual blessing to somebody this year? ఈ సంవత్సరం నేను ఎవరికైనా ఏ విధమైన ఆత్మీయమైనటువంటి దీవెనగా ఉండగలను? The time passed, I have just spent living for myself. మరి గతమంతా కూడా నా స్వార్థం కొరకే బ్రతికాను. Okay, that is enough. సరే, అది చాలిక. Now let me spend at least 1 year trying to do something for other people. కనీసం ఇప్పుడు ఒక సంవత్సరం ఇతరుల కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తాను. Because I am a pilgrim. నేను యాత్రికుడిని. Okay, I am willing to spend a little bit of my money. నా డబ్బు కూడా కొంత ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను. To bless other people. To bless other people. ఇతర ప్రజలకు దీవెనకరంగా ఉండాలి. Because this train journey will soon be over. ఎందుకంటే ఈ రైలు బండి ప్రయాణం త్వరలో ముగిసిపోతుంది. And if I can get some of these people also for the wedding, what a wonderful thing it will be. నాతో ప్రయాణం చేస్తున్నటువంటి వీళ్ళు కూడా కొంతమంది నేను పెళ్లికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. It is a big responsibility we have. ఇది మనం కలిగి ఉన్న గొప్ప బాధ్యత. Time is going fast. సమయం త్వరగా అయిపోతుంది. Just like the wheels of the train going. రైలు బండి ప్రయాణంలో ఆ చక్రాలు గిరగరా తిరుగుతున్నట్టు. మీరు రైలు బండి ప్రయాణంలో ఉన్నప్పుడు రైలు బండి చక్రాలు ఎంత స్పీడ్ గా తిరుగుతాయి వింటూ ఉంటారు. Time is going like that. అట్లా సమయం అయిపోతుంది. Very soon Jesus will come. చాలా త్వరలో యేసు ప్రభువు వస్తున్నారు. Before he comes, ఆయన వచ్చే ముందు live a worthwhile life.
యోగ్యమైనటువంటి ఉపయోగకరమైన జీవితాన్ని జీవించండి. Don't just say I built houses and I married off all my children. That is a useless life. లేకుంటే నేను ఏదో ఇల్లు కట్టుకున్నాను, పిల్లలందరికీ పెళ్లి చేశాను అనుకుంటే ఎందుకు పనికిరాని జీవితం అది? How much of a blessing are you to other people? ఇతరులకు నువ్వు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నావు? And don't just give your money to some pastor who says he's doing God's work. ఏదో దేవుడి సేవ చేస్తున్నాను అని చెప్పే ఒక పాస్టర్ గారికి డబ్బు ఇచ్చి ఊరుకోవద్దు. I find a lot of foolish believers today. ఈ దినాల్లోనే అనేక మంది అవివేకులైన విశ్వాసులను చూస్తున్నాను. Some pastor says I am God's servant. ఎవరో పాస్టర్ వస్తారని దేవుని సేవకుడిని. And goes around collecting money. ఏదో డబ్బు కోసం అడుక్కుంటాడు. There are so many stupid foolish believers who go and give money to those. అనేక మంది అవివేకులైనటువంటి బుద్ధిహీనులైనటువంటి విశ్వాసులు వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తుంటారు. That fellow is not doing God's work. అది నిజంగా దేవుని పని చేయట్లేదు అతను. He's just taking it for himself. ఏదో ఆ డబ్బు తన కోసం తీసుకెళ్ళిపోతున్నాడు. He give little bit for some Christian work. ఏదో కొంచెం క్రైస్తవ పని కోసం కొంత ఇస్తున్నారు. I find very few believers have some discernment to see whether a man is a godly man. చూడండి, ఒక వ్యక్తి నిజంగా దైవానుసారుడైన వ్యక్తి కాదా వివేచించే వాళ్ళు బహు తక్కువ ఉన్నారు. If you give your money to a man who is not really a humble God fearing man. నిజంగా దీనుడైనటువంటి దైవసేవకుడు కానటువంటి వ్యక్తికి మీరు డబ్బు ఇస్తుంటే, that you are not giving money for God's work. అంటే దేవుని పని కొరకు మీరు డబ్బు ఇవ్వట్లేదు. That is exactly like putting money in the toilet and flushing it. It's gone. అదంతా ఎట్లా ఉందంటే టాయిలెట్ లో వేసి ఫ్లషింగ్ చేసినట్టు. That is what a lot of believers are doing. అదే విశ్వాసులు చేస్తున్నారు చాలా మంది. Some pastor says I've got orphanage, I've got Bible school and I'm doing God's work. కొంతమంది పాస్టర్లు వచ్చి నా దగ్గర బైబిల్ స్కూల్ ఉంది లేకుంటే అనాథ శరణాలయం ఉంది ఏదో అంటారు. Our country is full of deceivers. మన దేశం అంతా మోసగాళ్లతో నిండిపోయింది. Particularly South India. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశం. Particularly Kerala, Tamil Nadu, Andhra, full of deceivers. మరి ప్రత్యేకంగా కేరళలోను, తమిళనాడులోను, ఆంధ్రలోను మోసగాళ్లు ఎక్కువ ఉన్నారు. They all have these contacts in America and they collect people from simple people in India and they are just deceiving people. ఏద అమెరికాలో ఉన్న వాళ్ళతో కొన్న కాంట్రాక్ట్లు పెట్టుకుంటారు, కొంతమంది సామాన్యమైన ప్రజల దగ్గర ఏదో డబ్బు చేకూర్చుకుంటారు. Be careful that you don't give your money to all these people. మీ డబ్బుని ఇట్లాంటి మోసగాళ్ళకి కూడా జాగ్రత్త ఉండండి. See whether a man is a God fearing man. ఒక వ్యక్తి నిజంగా దైవభక్తి కలిగిన వాడో కాదో చూడండి. Whether your money will go into his pocket or into God's work. మీరు ఇచ్చే డబ్బు అతని జేబులోకి వెళ్తుందా, దేవుని పని కోసం వెళ్తుందా? We must be careful in this strange journey that our money is used for God's glory. ఈ యొక్క రైలు బండి ప్రయాణంలో మన డబ్బు దేవుని మహిమార్థమే ఉపయోగించబడేట్టు నిశ్చయం చేసుకోండి. Lord is coming soon. ప్రభు త్వరలో వస్తున్నారు. And we must make full use of this short time. ఈ కొద్ది పాటి సమయాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. No more complaining. ఏ విధంగా ఫిర్యాదులు చేయొద్దు. Why should we complain in this short train journey? ఈ కొద్దిపాటి ప్రయాణంలో ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఫిర్యాదులు చేయాలి? In a train journey we have to suffer many inconveniences. ఈ రైలు బండి ప్రయాణంలో అనేకమైన అసౌఖ్యాలు మనం ఎదుర్కోవాలి. For a short time. అయినప్పటికీ కొద్దిపాటి సమయమే. See what Paul said in 2 Corinthians 4. రెండో కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు చూడండి. Now before that 2 Corinthians 11. దానికి ముందుగా రెండో కొరింథీ 11వ అధ్యాయం. I want to show you some things that Paul suffered. పౌలు శ్రమ పడినటువంటి కొన్ని సంగతులు చూపించుకొస్తున్నాను. ఇట్ సేస్ హియర్, ఇక్కడ చెప్పబడుతుంది, ఇన్ వర్స్ 23, 23వ వచనంలో హి సేస్, ఐ హావ్ బీన్ మెనీ టైమ్స్ ఇన్ ప్రిజన్. హి సేస్, నేను అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటున్నట్టున్నాడు. లాస్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ 23, ఐ హావ్ బీన్ బీటెన్ సో మెనీ టైమ్స్, ఐ కెనాట్ ఈవెన్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ బీన్ బీటెన్. 23వ వచనం చివరి భాగంలో అపరిమితముగా దెబ్బలు తింటుని, అంటే అసలు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో లెక్కించుకోలేని. Verse 24, five times I received 39 lashes from the Jews. యూదులు చేత ఐదు మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. Who is this man? ఎవరి మనుషుడు? This man is the greatest servant of God on the earth at that time. ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి మహా గొప్ప దైవ సేవకుడు. Cannot God protect him from getting all those 39 lashes? ఈ 39 దెబ్బలు తినకుండా దేవుడు ఆయన భద్రపరచలేడా? Yes, God can do it. అవును, దేవుడు చేయగలడు. But God has to allow his servants to go through difficult time, then only they can have a ministry. అయితే దేవుడు ఇతన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళడానికి అనుమతించాడు, తద్వారా ఇతనికి పరిచర్య కలుగుతుంది. Even Jesus, God allowed him to suffer. యేసుక్రీస్తు ప్రభువును కూడా శ్రమలు అనుమతించాడు దేవుడు. All the apostles, he allowed them to suffer. అపొస్తలులందరూ కూడా శ్రమలు గుండా వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. Three times, verse 25, he was beaten with rods. 25వ వచనంలో ముమ్మారు బెత్తములతో కొట్టబడుతనే. Can't God stop? దేవుడు ఆపలేడా? Stop these people from beating his servant? ఈ దైవుని సేవకుడిని కొట్టకుండా ప్రజలను దేవుడు ఆపలేడా? God is watching from heaven. They are beating Paul. దేవుడు పరలోకాల నుంచి చూస్తున్నాడు, వాళ్ళు పౌలు కొడుతున్నారు. He says, all right, let them beat him. సరే, అతను కొట్టనే ఉండట్లేదు. Once he was stoned. ఒకసారి రాళ్లతో కొట్టబడుతున్నా. Three times I was shipwrecked. ముమ్మారు వాడ పగిలి శ్రమ పడుతున్నా. One night and a day, that means 24 hours he was in the sea struggling for his life. పగలు అంటే 24 గంటలు సముద్రంలో గడిపితినే. I've been on frequent journeys.
అనేక పర్యాములు ప్రయాణములను, ఇన్ డేంజర్స్ ఫ్రమ్ రివర్స్, నదుల వలన ఆపదలను, డేంజర్స్ ఫ్రమ్ రాబర్స్, దొంగల వలన ఆపదలను, డేంజర్స్ ఫ్రమ్ కంట్రీ మెన్, నా స్వజనుల వలన ఆపదలను, డేంజర్స్ ఫ్రమ్ జెంటైల్, అన్యజనుల వలన ఆపదలను, డేంజర్స్ ఇన్ ద సిటీ, పట్టణముల ఆపదలను, డేంజర్స్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యముల ఆపదలను, డేంజర్స్ ఆన్ ద సీ, సముద్రముల ఆపదలను, డేంజర్స్ అమంగ్ ఫాల్స్ బ్రదర్స్, కపట సహోదరుల ఆపదలను. ఐ హావ్ బీన్ ఇన్ లేబర్ అండ్ హార్డ్షిప్, ప్రయాసముతోను కష్టముతోను, త్రూ మెనీ నైట్స్ వితౌట్ స్లీప్, తరచుగా జాగరణములతోను, హంగర్ అండ్ థర్స్ట్, ఆకలి దప్పులతోను, వితౌట్ ఫుడ్, తరచుగా ఉపవాసంతో, cold and shivering, chalitonu digambaratvato, and apart from all these external sufferings, ikkano chapolsina anekunna, inwardly the daily pressure of concern for all the churches, yuyu kaka sangamulannitni kurchina chintayu kaladu. Why was he doing all that? Enduku ani chestunnadu? Was it to make money? Dabbu sambhajukodanaka? No, kaadu. He was doing it only to serve the Lord. Prabhuni sevinchadaniki vidannittu kondu velutunnadu. He was doing it only to build the churches. Sanghalanu kattadaniki ivani chestunnadu. He was doing it to save souls, atmalu rakshinchadaniki ivanni chestunnadu. Doing it to build people in the faith, vishwasamlo pradala kattadaniki ivanni ittukuntadu. What all he went through, ayina emaithe anubhavalukunnadu. When I read this, I am ashamed. నేను చదివినప్పుడు నేను చాలా సిగ్గుపడుతుంటాను. లార్డ్, వాట్ ఐ హావ్ నాట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ 1% ఆఫ్ ఆల్ దిస్. ప్రభా, వీటన్నిటిలో నూటికి ఒక్క శాతం కూడా నేను పొందలేదు. అండ్ వాట్ డస్ పాల్ కాల్ ఆల్ దిస్ సఫరింగ్? యూ రీడ్ ఆల్ దిస్ అండ్ యూ సే, ఓ, what a lot he suffered. మీరు అన్ని చదివితే మీరు అనుకుంటారు ఎంతగా శ్రమపడ్డాడు ఈయన. బట్ వాట్ డస్ పాల్ కాల్ ఇట్? అయితే పౌలు ఏమంటున్నాడు? నౌ సీ 2 Corinthians 4, రెండో కొరింత్ 4 అధ్యాయం చూడండి. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ వర్స్, చాలా అద్భుతకరమైన మాట. 2 Corinthians 4, రెండో కొరింథీ 4 verse 17, 17వ వచనం. He said this is all a light affliction. ఇవన్నీ కొద్దిపాటి శ్రమలు అంటున్నాడు. Little bit, కొద్దిపాటి. Oh yeah, I have been beaten 3 times and got nearly 200 stripes on my back. మరి నేను 3 సార్లు కొట్టబడ్డాను, ఇంచుమించుగా 200 సార్లు దెబ్బలు కొట్టాను. I was shipwrecked. I went somewhere to preach the gospel, the ship got wrecked. ఏ కొద్ది సువార్త ప్రకటించడానికి వెళ్తే వాడు పగిలిపోయింది. And the robbers were there to rob me. అక్కడ దొంగలు నన్ను దొంగతనం చేశారు. Dangers. So many dangers. ఇట్లానే ఒక small, small light affliction. ఇవన్నీ చులకని శ్రమలు అంటున్నాడు. And for how long you suffered it, Paul? ఎంతవరకు పౌలు శ్రమపడ్డాడు? You know, Paul suffered for about 30 years of ministry like this. మరి ఈ రీతిగా పౌలు 30 సంవత్సరాల పరిచర్యలో శ్రమపడ్డాడు. 30 years, 30 సంవత్సరాలు. And what does he call it? దాన్ని ఏమంటున్నాడు? Verse 17, 17వ వచనంలో, only for a moment. ఇది చులకని శ్రమలు. For short time, కొద్దిపాటివి. It's only a small train journey. ఏదో చిన్న పాటి రైలు బండి ప్రయాణం. 30 years of being beaten and stoned and shipwrecked. Oh, it's only a small train journey. 30 సంవత్సరాలు కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, ఓడ పగిలి, ఇవన్నీ జరిగితే కొద్దిపాటి క్షణం మాత్రం ఉండే చులకని శ్రమలు అంటాడు. Yeah, I had a little bit of suffering, that's all right. ఏదో కొంచెం శ్రమ పడ్డాను అయిపోయిందండి అంటాడు. For the Lord's sake, దేవుడు కొరకు. It was worth it because I could save some souls. ఎందుకంటే కొన్ని ఆత్మలు రక్షించాలనే ఉద్దేశంతో. It was worth getting all that beating because I could build up the church there. అక్కడ సంఘాన్ని కట్టగలిగాను కనుక ఈ శ్రమలను పొందడం కూడా పొందడం మేలే అంటున్నాడు. Where are the people like Paul today? మరి ఈ దినాల్లో పౌలు లాంటి ప్రజలు ఎక్కడ ఉన్నారు? We even little bit of inconvenience, మనకు చిన్న అనానుకూలత వస్తే, we sometimes are not willing. కొన్నిసార్లు మనకు ఇష్టం లేదు చేయటం. If it rains little heavily, we won't go for the meeting. కొంచెం ఎక్కువ వర్షం వచ్చిందంటే మీటింగ్ లేదు ఏమలేదు మానేస్తాం. What type of Christians are we compared to this man? మరి దీంతో పోల్చుకుంటే ఎట్లాంటి క్రైస్తవులు మనం? We need to be ashamed of ourselves. మన విషయంలో సిగ్గుపడాలి. And it's good to be ashamed of ourselves. మన విషయంలో సిగ్గుపడటం మంచిదే. So that we can start this new year with a zeal to do it better. తద్వారా ఈ నూతన సంవత్సరాన్ని ఇంకా మేలైన రీతిగా చేయడానికి మనం తీర్మానం చేసుకుంటాం. Jesus is coming soon. యేసు ప్రభువు త్వరలో వస్తారు. And we are exiles and pilgrims on this earth waiting for our bridegroom to come. రానైనటువంటి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో పరదేశులుగా యాత్రికులుగా ఉంటున్నాం. Looking forward to his coming. వస్తున్న వారి కొరకు ఎదురు చూస్తున్నాం. One of these days we'll hear the trumpet sound. ఈ దినాల్లో బోర శబ్దం వినబడుతుంది. Then it will be too late to sacrifice. ఇంకా అప్పుడు సమర్పణ చేసుకోవాలంటే చాలా ఆలస్యం అయిపోతుంది. You know, we sometimes say to unbelievers. కొన్నిసార్లు అవిశ్వాసులతో చెప్తాం మనం. Remember, after you die, you will not get a chance to repent. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చనిపోయిన తర్వాత మారు మనసు పొందే అవకాశం మీకు ఉండదని చెప్తాం. That's correct. సరేది, కరెక్ట్. After you die, you get no chance to repent or believe in Jesus. మీరు చనిపోయిన తర్వాత మారు మనసు పొందడానికి యేసు ప్రభు నమ్మడానికి తరుణం లేదు. So we tell the unbelievers, you must repent and believe now. చాలా సార్లు అవిశ్వాసంతో అంటాం, మీరు ఇప్పుడే మారు మనసు పొందాలి, నమ్మాలి. You know what Sadhu Sundar Singh used to say? సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పేవారు? He used to tell believers. విశ్వాసులతో చెప్పేవాడు. He said to believers, ఆయన విశ్వాసులతో అన్నాడు,
After you die, మీరు చనిపోతే you will have no more chance to suffer for Jesus' sake. యేసు క్రీస్తు వారి కొరకు శ్రమ పడే తరుణం నీకు లేదు. Finished. అయిపోయింది. If you want to suffer for Jesus' sake, do it now. యేసు కొరకు నువ్వు శ్రమ పడాలంటే ఇప్పుడే సిద్ధపడు. If you want to take up the cross, do it now. నువ్వు శిలువ నెత్తుకోవాలంటే ఇప్పుడే చేయి. To bless other people. ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. Don't try to save your life. మీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. Be willing to lose your life. మీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడండి. For Jesus' sake. అది యేసు ప్రభువు చెప్పాడు. For the gospel's sake. సువార్త నిమిత్తం. That's how Sadhu Sundar Singh himself lived. ఆ రీతిగా సాధు సుందర్ సింగ్ గారు జీవించాడు. See, I remember a story that Sadhu Sundar Singh has said, a true story from his life. మరి సాధు సుందర్ సింగ్ గారి జీవితాన్ని చెప్పిన నిజమైన అనుభవ కథ. He was going in the Himalayas with one of these Tibetan monks. ఆయన హిమాలయ పర్వతాల మీద ఈ టిబెట్ ఈ సన్యాసుల దగ్గరికి వెళ్తున్నాడు. And they were rushing to reach one village before the sunset. వాళ్ళు ఈ యొక్క సూర్యుడు అస్తమించే లోపల గ్రామానికి వెళ్ళిపోవాలని వేగంగా వెళ్ళిపోతున్నారు. బికాజ్ ఇట్ వాస్ సో కోల్డ్ ఇన్ దోస్ మౌంటైన్స్. ఎందుకంటే ఆ కొండల్లో ఎంతో చలిగా ఉంటుంది. బై ద టైమ్ సన్ సెట్స్ ద విండ్ విల్ బి సో కోల్డ్ యూ విల్ డై ఆఫ్ ద కోల్డ్. ఇంకా అసలు సూర్యుడు అస్తమించాడంటే చలి ఇంకా ఎక్కువైపోతుంది, చల్లు మనుషులు చనిపోతారు. మంక్ వర్ రషింగ్ టువర్డ్స్ ద విలేజ్. గనక ఈ సాధు సుందర్ సింగ్ గారు అక్కడ ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు వీళ్ళందరూ చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు. ఆన్ ద వే దే సా వన్ మ్యాన్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. మార్గంలో ఒక మనుషుడు ఆ మంచులో పడిపోయినాడు. And they thought he was dead. చనిపోయాడు అనుకున్నారు. Of the cold, because it was quite cold. ఎందుకంటే ఎంతో చలిగా ఉంది. They turned him round and they found he was breathing. మరి అతను వెలగ తిప్పు చూస్తే ఇంకా కొంచెం శ్వాస ఉంది. So Sadhu Sundar Singh said, we can't leave him here to die. We have to carry him. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ఇతను వదిలిపెట్టేస్తే కుదరదు, మనం మోసుకెళ్ళాలన్నారు. So that sanyasi said, no, we can't carry him, then we ourselves will have to go so slowly and all three of us will die. ఆ సన్యాసులు అన్నారు, మనం ఎట్లా మోసుకెళ్తాం, ఈయన మోసుకెళ్తే మనం నెమ్మదిగా వెళ్ళాలి, మనం ముగ్గురు చనిపోతాం. Because we will not reach the village before sunset. ఎందుకంటే సూర్యుడు అస్తమించే లోపల గ్రామానికి చేరుకోలేం. It's getting colder and colder. ఇంకా చలి ఎక్కువైపోతుంది. So Sadhu Sundar Singh said, సాధు సుందర్ సింగ్ అన్నారు, you go. మీరు వెళ్ళండి. I cannot leave this man to die here. ఇలా ఈ మనిషిని చనిపోయేటట్టు నేను వదలలేను. So even though there was the risk of dying, Sadhu Sundar Singh took him on his shoulder. ఆయన చనిపోయేటటువంటి ప్రమాదం తనకు ఉన్నప్పటికి ఆయన ఆ వ్యక్తిని భుజాల మీద వేసుకున్నాడు. And the other monk ran away. ఇతర సన్యాసులు త్వరలో పరిగెట్టుకెళ్ళిపోయారు. I've got to save my life. నా ప్రాణాన్ని దక్కించుకోవాలి.